నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద పెద్ద కంపెనీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొట్టారి అభయ్ చౌదరి అన్నారు. ఏలూరు జిల్లా వట్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభయ్ చౌదరి మాట్లాడుతూ యువత స్కిల్ డెవలప్‌మెంట్ సెంట్రల్ ద్వారా అత్యుత్తమ శిక్షణ కలిగి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలన్నారు. ఏలూరు జిల్లాలో ఏలూరుతో పాటు విజయవాడ పరిసరాల్లోనే కంపెనీల నుండి వచ్చిన హెచ్ఓడీలు అర్హత కలిగిన నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా క్రింది స్థాయి నుండి పై స్థాయి అంటే 10 మందికి ఉపయోగపడే విధంగా నేటి యువత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సిఆర్ రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కె వెంకటేశ్వరరావుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మనకున్నటువంటి డిటర్మినేషన్, ఆ జాబ్ లో మనం సక్సీడ్ అవ్వాలన్నటువంటి డిటర్మినేషన్ మనకున్నది వాళ్ళలో కనపడదు. వాళ్ళు బాగా మాట్లాడచ్చు, కానీ బాగా జాబ్ చేయగలిగినటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చుని ఉన్నారు అని చెప్పి కూడా హెచ్ఆర్లందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడినటువంటి కష్టం వాళ్ళందరూ చూసారు. వినోద స్ట్రగుల్స్, వినోద ఛాలెంజెస్. కాబట్టి డెఫినెట్ గా మీరు కనుక వాళ్ళ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా వాలంటీర్తో ప్రూవ్ చేసుకుంటారు. మీ కంపెనీకి మంచి పేరు తెచ్చేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా ఉంటారు అని చెప్పి కూడా ఇక్కడ వచ్చినటువంటి కంపెనీస్ అందరు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మోర్ ఆఫ్ ఏ ఈరోజు మనం మారుతున్నటువంటి ప్రపంచంలో జాబ్ సీకర్స్ గా ఉండే కంటే జాబ్ గివర్స్ గా ఉండే విధంగా మీరందరూ మారాలనేది మా అందరి యొక్క ఆశయం. ఎందుకంటే